హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి మీరు ఎప్పటి నుండో అడుగుతున్న సోన్ పాపడి రెసిపీ. ఈ స్వీట్ని అలా నోట్లో వేసుకుంటే నమిలే పని లేకుండా చక్కగా కరిగిపోతుంది. అలాగే ఈ స్వీట్ని నచ్చని వారు ఇష్టపడని వారంటూ ఉండరేమో, అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మరి సోన్ పాపడిని ఇంట్లోనే మన చేతులతో మనం హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ని చూపిస్తాను. టిప్స్ని మిస్ అవ్వకుండా వీడియోని మీరు కూడా కంప్లీట్గా చూసి ఆ తర్వాత ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా చక్కగా కుదురుతుంది. చూడండి, సన్నటి తీగల్లా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మరి ఆలస్యం చేయకుండా సోన్ పాపడి చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు నెయ్యిని తీసుకుందాం. నెయ్యి అనేది ఒకేసారి కాకుండా ఇలా కొంచెం, అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా మిగుల్చుకొని నెయ్యిని యాడ్ చేయండి. అంటే ఒక్కో శనగపిండి గుణాన్ని బట్టి నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎంతకైనా మంచిది, ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని మిగిల్చి మిగతాది యాడ్ చేయండి. ఇలా నెయ్యి కరిగాక ఇందులోకి 1/4 కప్పు వరకు శనగపిండిని, అలాగే 1/4 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకుందాం. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. చూడండి, పిండి కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా. మరో టీ స్పూన్ నెయ్యిని వేసి మిక్స్ చేసుకుందాం. పిండి టెక్చర్ అనేది మరీ గట్టిగా కాకుండా, అలా అని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్లు నెయ్యిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని మీడియం ఫ్లేమ్లో కనీసం 20 నుండి 25 నిమిషాలైనా బాగా ఫ్రై చేయాలి. అలాగే పిండి కలర్ మారకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయండి. ఈ పిండిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం నురగనురగగా ఉంటుంది. ఆ నురగ పూర్తిగా తగ్గిపోయి ఒక సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలక్కుల పొడిని వేసి మిక్స్ చేసుకుందాం. ఈ సోన్ పాపడిలో యాలక్కుల పొడి అనేది చాలా బాగుంటుంది, కాబట్టి మిస్ అవ్వకుండా కంపల్సరిగా యాడ్ చేయండి. ఇలా ఫ్రై చేసిన శనగపిండిని స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండండి. లేకపోతే మీరు ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరిపోతుంది. ఇదే ప్యాన్లో ఇలాగే వదిలేస్తుంటే మాత్రం ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపితే పిండి అనేది మరీ కలర్ మారకుండా, అడుగు మాడకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మరొక ప్యాన్లోకి 1 కప్పు షుగర్ని తీసుకుందాం. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ని వేసి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఈ సోన్ పాపడి కోసం పాకం అనేది ఫస్ట్ ముద్ద పాకంలా పట్టాలి. షుగర్ కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించాక పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ మరిగించండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూడడానికి ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకొని ఇలా కొంచెం పాకం వేస్తే ఉండ పాకంలా రావాలి. చూడండి, ఇలా ఉండ పాకంలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా ఒకవేళ మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేయకపోతే చక్కెర అనేది చిక్కీలా, అంటే గట్టిగా వస్తుంది. కాబట్టి కంపల్సరిగా లెమన్ జ్యూస్ని మాత్రం మిస్ అవ్వకుండా యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేశాక ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూనే హై ఫ్లేమ్లో మరిగించండి. అంటే మనకు పాకం అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ స్టేజ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీరు అక్కడే ఉండి కాన్సన్ట్రేట్ చేసి పాకాన్ని ప్రిపేర్ చేయండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి టర్న్ అయింది అని అనుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అలాగే హై ఫ్లేమ్లోనే ఇలా స్లోగా కలుపుతూ చూస్తూ ఉండండి. చూడండి, కొంచెం గోల్డెన్ కలర్లోకి టర్న్ అయింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మరో పక్కన ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుందాం. ఇక్కడ నేను పాకం అనేది అంటుకోకుండా ఉండడానికి నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే స్టీల్ ప్లేట్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇలా నాన్ స్టిక్ ప్యాన్నైనా లేదా బటర్ పేపర్నైనా ప్రిఫర్ చేస్తాను. ఇలా పాకం తీసుకున్నాక జస్ట్ 1-2 మినిట్స్లోనే ఇది కొంచెం చల్లారిపోతుంది, అంటే కొంచెం గట్టిపడుతుంది. ఇలా కొంచెం గట్టిపడ్డాక స్పూన్తో అంతా కూడా ఈవెన్గా దగ్గరికి అనండి.
ఇది ఇంకా కూడా నాన్ స్టిక్ ప్యాన్ కైనా అతుక్కుంటుంది. సో మీరు కావాలంటే ఇంకో ప్లేట్కి నెయ్యిని అప్లై చేసైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా బటర్ పేపర్లోకి తీసుకుంటున్నాను. ఇలా బటర్ పేపర్లోకి పాకాన్ని తీసుకున్నాక ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ ఇలా పొడవుగా అనుకుంటూ జాయింట్ చేస్తూ మళ్ళీ పొడవుగా అనుకుంటూ జాయింట్ చేయాలి. ఈ స్టెప్ని మాత్రం ఒక 2-3 మినిట్స్ చేస్తూనే ఉండాలి. అలాగే పాకం కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంది. పాకం వేడిగా ఉంది కదా అని ఇలాగే వదిలేస్తే ఇది చిక్కిలా గట్టి పడిపోతుంది. కాబట్టి ఇలా వేడి మీదనే ఇలా పొడవుగా అనుకుంటూ జాయింట్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ 2 మినిట్స్ మాత్రం చేతులకు చాలా వేడి తలుగుతుంది. ఇలా 2 మినిట్స్ అనేసరికి పాకం కూడా కొంచెం వైట్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇలా 2 కొనలను జాయింట్ చేసి మళ్ళీ పాకాన్ని లాగుతూ ఇలా చేయండి. అలాగే ఒకే ప్లేస్లో లాగకుండా ఈవెన్గా పాకం మొత్తం కూడా లాగాకే రౌండ్గా మలిచి వేసి మళ్ళీ లాగుతూ ఉండాలి. ఇలా మరో 2 నిమిషాలు చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన శనగపిండి మిక్స్ని తీసుకుందాం. ఒకేసారి మొత్తం తీసుకోకుండా సగం తీసుకొని పాకానికి పట్టించి లాగుతూ చేయాలి. ఇలా లాగే ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా లాగడం కష్టంగా అనిపిస్తే ఇంట్లో వారి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. ఇలా పిండి పట్టిస్తూ ఉండగానే చాలా గట్టి పడిపోతుంది, అలాగే లాగడం కూడా చాలా కష్టమైపోతుంది. మనం ఫస్ట్ తీసుకున్న పిండి అయిపోయింది కదా, మళ్ళీ పిండిని తీసుకొని మళ్ళీ లాగుతూ చేయాలి. అలాగే మనం తీసుకునే పిండి కూడా మరీ చల్లగా ఉన్నా కానీ పాకం అనేది వెంటనే గట్టి పడిపోతుంది. పిండి టెక్చర్ అనేది గోరువెచ్చగా ఉండేట్లు తీసుకోండి. ఒకవేళ పిండి పూర్తిగా చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా తీసుకొని ఆ తర్వాతే పాకానికి పట్టించి ఇలా లాగుతూ చేయాలి. అలాగే మీరు ఒకే ప్లేస్లో ఎక్కువగా లాగినా తీగలు అనేవి తెగిపోతాయి. అలా తెగిపోకుండా చుట్టూ తిప్పుతూ లాగుతూ చేయండి. ఇక్కడ నాకు ఈ లాగే ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తే మా ఆయన ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు. ఇలా 1-3 నిమిషాలు ఇలా మనకు కావలసినంత పల్లచటి తీగల్లా వచ్చేంత వరకు లాగుతూ మడత వేస్తూ మళ్ళీ లాగుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేసినా లేదా స్లోగా చేసినా పాకం అనేది గట్టిపడిపోయి సన్నటి తీగల్లా రావు. కాబట్టి ఈవెన్గా లాగుతూ మడత వేస్తూ మళ్ళీ లాగాలి. చాలా తొందరగా అయిపోతుంది కానీ ఫాస్ట్గా చేయాలి. చూడండి, సన్నటి దారాల్లా చక్కగా తీగలు తీగలుగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ తీగలను సెట్ చేసి ఆ తర్వాత కట్ చేద్దాం. ఇక్కడ నేను జారడంత పొడవుతో ఇలా కట్ చేస్తూ సెట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా సెట్ చేశాక దీనిపైన ఏదైనా పేపర్ని కానీ లేదా డైరెక్ట్గా కానీ రోలర్తో స్లోగా రోల్ చేయండి. ఎక్కువ ప్రెషర్తో రోల్ చేస్తే లోపల లేయర్స్ అంటే తీగలు అనేవి అతుక్కుంటాయి. కాబట్టి కొంచెం స్లో ప్రెషర్తో ఇలా రోల్ చేశాక నైఫ్ కట్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్ చేయండి. ఇలా కట్ చేశాక వెంటనే ఏదైనా బాక్స్లోకి తీసుకోండి. వీటిని ఇలాగే బయట ఒక 1/2 గంట పెట్టినా కానీ తేమ తేమగా అంటే కొంచెం తడితడిగా అయిపోతాయి. వీటిని ప్రిపేర్ చేసిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే వీటిపైన మాయిశ్చర్ అనేది ఫామ్ అవ్వకుండా పొడి పొడిగా అచ్చం బయట షాప్లో కొన్నట్టుగానే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం గార్నిష్ చేయడానికి డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేస్తున్నాను. చూడండి, సన్నటి తీగల్లా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో. ఇలా మన చేతులతో మనం చేసామనే ఫీలింగే అద్భుతంగా ఉంటుంది.
ఇందులో చెప్పిన ఏ స్టెప్ ని కూడా మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ గా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడైతే ఈ సోన్ పాపిడి చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మంచి ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఈజీ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ టైమే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని 1-2 సార్లు బాగా చూసి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, టుడే మన ఈ స్వీట్ సోన్ పాపిడి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.